జనసేన పార్టీ కార్యకర్తలు కావచ్చు, పవన్ అభిమానులు కావచ్చు, చాలామంది అంటూ ఉన్నారు ఈ పార్టీ ఇంతలా ఓడిపోవడానికి పార్టీలో ఉన్న వ్యక్తులే కారణమని. ఎందుకని అలాంటి విమర్శలు మీ క్యాడర్ నుంచి ఎందుకు వస్తూ ఉన్నాయి? అది ఎవరి మాట వాళ్ళు చెప్తారు రాజకీయాలు ఓడిన తర్వాత. వ్యక్తుల కారణమైతే అసెంబ్లీలకు అడుగు పెట్టకుండా ఉన్నాం. వ్యక్తులతో ఈ పార్టీ నడవల. ఈ పార్టీకి మంచి నాయకుడు ఉన్నాడు. నేను ఈరోజు కూడా చెప్తున్నా, నాయకుడికి ఆదేశాలను ఎప్పుడు కూడా ఒకరి కమిషన్ ఇష్టం గల జన సైనికుడి కింద వారి నిర్ణయాలను మాత్రమే చేసావహిస్తాను. నాకు మిగతా వాటిలో పని లేదు, అవసరం కూడా లేదు నాకు రాజకీయాల్లో. నేను ఏ పదవి కోరి ఈ పార్టీలోకి రాలా. 38వ సంవత్సరంలో 2 సార్లు శాసనమండలి సభ్యుడిగా, ఒకసారి గవర్నర్ నామినేషన్ మీద, ఒకసారి శాసనసభ నుండి ఎన్నికైన కీర్తిశేషులు ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొన్ని కారణాల వల్ల బయటికి రావాల్సి వచ్చింది. ఆ రోజు కూడా పార్టీ మీద ఉండే శ్రద్ధతో పార్టీకి చెడ్డ జరగకూడదని అప్పుడున్న కీర్తిశేషులు నల్లపల్లి శ్రీనివాసరెడ్డి గారిని భద్రపు చేస్తామంటే చేయవద్దని అన్నా. అది తప్పో ఒప్పో అనేది కాలం నిర్ణయిస్తుంది. ఆ రోజు ఒక సిద్ధాంతాన్ని కాంప్రమైజ్ అయి ఉంటే, నేను ఉండాలా నా స్వార్థం కోసం అనుకో ఉంటే నేను అక్కడే ఉండిపోయేవాడిని. అట్ట అనుకోలా, అతన్ని సస్పెండ్ చేస్తే పార్టీకి చెడ జరుగుతుందని నేను చెప్పి ఆ రోజుల్లో చెప్పినా కానీ అప్పుడున్న నాయకుడు ఇంగ్లా. దానివల్ల నేను కూడా ఆయనతో పాటు బయటికి రావాల్సి వచ్చింది. ఏ రోజు నా స్వార్థం కోసం రాజకీయం చేయలే నేను. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99TV తెలుగు.